ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం అండి. సో మనము నిన్న 12వ అధ్యాయం 11వ శ్లోకం వరకు చదువుకున్నాం. 12వ అధ్యాయం 11వ శ్లోకం వరకు చదువుకున్నాం. ఈరోజు 12వ శ్లోకం నుంచి చూద్దాం. సో 10 శ్లోకాల వరకు ఆయన చెప్పిన కాన్సెప్ట్ వేరుగా ఉంది. సో 10 శ్లోకాల వరకు కూడా మనకి భౌతిక తత్వం ఏదైతే ఉందో, ఏ విధంగా మనము ఈ భౌతిక తత్వంలో ఉండి, అంటే మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఉపాధుల్ని మనమే ఏ విధంగా భావిస్తున్నాము, పైగా భౌతికమైనటువంటి శరీరాలైతే, భౌతికమైనటువంటి విషయాలైతే, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తయారవుతాయో అక్కడనే కలిసిపోతాయి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. కాబట్టి ఈ వైవిధ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి శాశ్వతమైనటువంటివి కావు. సో ఈ వైవిధ్యాలను చూసుకొని మన యొక్క స్థితిగతుల్ని మనం అంచనా వేసుకొని దాని ప్రకారంగా మనం ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక స్థితి కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు 9వ శ్లోకం వరకు. సారీ, 10వ శ్లోకం వరకు. సో 11వ శ్లోకంలో సో వివిధ రకాలైనటువంటి రియలైజేషన్స్. సో మొదటి స్థాయి భక్తులు, 2వ స్థాయి భక్తులు, 3వ స్థాయి భక్తులు. అంటే ఈ భక్తి అంటే ఇప్పుడు జ్ఞానంలో రియలైజేషన్. సో ఎవరికి ఏ లెవెల్లో రియలైజేషన్ ఉంటుంది అని చెప్పేసి. సో మొదటి దశలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా అంటే, నిరాకార బ్రహ్మం ఏదైతే ఉంటుందో, నిరాకార బ్రహ్మాన్ని భగవంతుడు అని అనుకుంటారు. నిరాకార బ్రహ్మమే అల్టిమేట్ అనుకుంటారు. నిరాకార బ్రహ్మానికి మించినటువంటిది ఇంకేమీ లేదు అనుకుంటారు. సర్వం కూడా నిరాకార బ్రహ్మం నుంచే వస్తుంది అని అనుకుంటారు. కాబట్టి ఇలాంటి నిరాకార బ్రహ్మం నుంచే వస్తుంది, నిరాకార బ్రహ్మమే మూలము అని అనుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మొదటి దశ జ్ఞానం. దానికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే, భగవంతుడు అంటే నిరాకార బ్రహ్మం కాదు, అందుకంటే కూడా ఉత్తమమైనటువంటిది పరమాత్మ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు. సో ఇంకా అంతకంటే కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానం, సో థర్డ్ లెవెల్, 2వ దశ కంటే కూడా మించినటువంటి జ్ఞానం ఎవరికి ఉంటుంది అని అంటే, భగవంతుడు అంటే నిరాకారము కాదు, పరమాత్మ కాదు, పరమాత్మ కూడా భగవంతుడి నుంచే వచ్చాడు, నిరాకారం కూడా భగవంతుడి నుంచే వచ్చింది. కాబట్టి భగవంతుడు సాకార రూపమైనటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన పరమసత్యము అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు అత్యుత్తమమైనటువంటి జ్ఞానులు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఇది ఓన్లీ భక్తులకు మాత్రమే తెలుస్తుంది అనేటువంటి విషయం కూడా మనకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో దీన్ని బట్టి మనకి అర్థమైపోయింది, నిరాకారాన్ని ధ్యానం చేసేటువంటి వాళ్ళు అంటే జ్ఞానులు. సో జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఉత్తములు ఎవరు అని అంటే, పరమాత్మని ధ్యానం చేసేటువంటి వాళ్ళు. పరమాత్మని ధ్యానం చేసేటువంటి వాళ్ళని మనం ఏమంటాము, అష్టాంగ యోగులు. ధ్యాన యోగులు అని అంటాం. అష్టాంగ యోగి అన్న ధ్యాన యోగి అన్న ఒకటే. ఓకే, సో ధ్యాన యోగులు అని అంటారు. సో జ్ఞాన యోగం కంటే ధ్యాన యోగం మిన్న అనేటువంటి విషయం మనకి దీన్ని బట్టి అర్థమైంది. దీనికంటే గొప్ప ఎవరు అని అంటే, స్వయంగా భగవానునే ధ్యానం చేసేటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క లీలల్ని, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికంటే గొప్ప అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమైంది. వాళ్ళు భక్తి యోగులు. సో భక్తి యోగులు మాత్రమే భగవంతుడి యొక్క సాకార రూపాన్ని ధ్యానం చేస్తారు. సో భక్తి యోగి మిన్న అనేటువంటి విషయాన్ని మనకి ఎవరు చెప్పారండి, జడభరతుడు రహుగణుడికి తెలియజేశారు. సో ఆ తర్వాత ఓకే, భగవంతుడు గొప్ప అనేటువంటి విషయం తెలుసుకున్నాం. సో మరి అలాంటి భగవంతుణ్ణి మనం పొందేది ఎలా అనేటువంటి విషయాన్ని మనకి రాబోయే శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. అలా పొందకుండగా నేను ఏ విధంగా తప్పు చేశాను, సో ఏ విధంగా పొందొచ్చు, సో పొందలేకపోవడానికి నాకున్నటువంటి నేను చేసినటువంటి తప్పులు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి ఇంక రాబోయే చివరి సెక్షన్లో, ఈ అధ్యాయం చివరి సెక్షన్లో మనకి జడభరతుడు తెలియజేయబోతున్నారు. సో ఈరోజు 12వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. సరే కృష్ణ. రహుగణై రహుగణ గణై తపసానయాతి నచేజ్జయా నిర్వపణాద్ గృహాద్వా నచేజ్జయా నిర్వపణాద్ గృహాద్వా నచ్ఛందసానైవ జలాగ్ని సూర్యై వీణా మహాత్పాదజోభిషేకం
जो अभिषेक महाभोजिकारणजोभिषेकम्। ओके, हरे कृष्ण प्रभु जी, मंगलदायर माता जी चरणी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। रहोगण राजा शरीर मंतयु महाभागवतला पाद पद्मजुलिनी అలదుకొన్నడి అవకాశం పడయనిదే ఎవ్వడనో పరతత్వమును అనుభూతి నెరవేర్చుకొనలేడు. బ్రహ్మచర్య వ్రతపాలనం చేతను గృహాశ్రమ నియమముల ఖచ్చితంగా అనుసరించడం చేతను వానప్రస్థునిగా గృహప్రతిత్యాగం చేతను సన్యాసాశ్రమం స్వీకరించడం చేతను శీతాకాలం నీటియందు మునిగి లేదా గ్రీష్మమును మండుటెండలో మంటల మధ్య నిలిచి తీవ్రతపమును ఆచరించడం చేతను మనుజుడు పరతత్వమును అనుభూతి మెనచ్చుకొనగలడు. పరతత్వాగాహనకు పలు విధానములు ఉండవచ్చును, కానీ మహాభాగవతుల అనుగ్రహమున మడిసిన వానికి అది వెల్లడి యొగును. హరే కృష్ణ ఓకే ప్రభుజీ. మాతాజీ, ఓకే. హరే కృష్ణ. సో రహువనుడికి జడవరుడు ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు. మామూలుగా మనం అందరం ఏమనుకుంటాము, పుణ్యం చేద్దాము, పుణ్యం చేస్తే మనకి భగవంతుడు కరుణిస్తాడు, మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాం. కానీ ఇక్కడ రహువనుడు దాన్ని ఖండిస్తున్నాడు. పుణ్యం చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో దాని ద్వారా నువ్వు భగవంతుడిని తెలుసుకోలేవు, భగవంతుడి దగ్గరికి వెళ్ళలేవు అనేటువంటి విషయాన్ని తెలుసుకో చెప్తున్నారు. వర్ణాశ్రమ ధర్మ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని ఏం చెప్పిస్తాయి? వర్ణాశ్రమ ధర్మ విధానము అని అంటే వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని ఫాలో అవడము అని అంటే భక్తులం అని కాదు దాని మీనింగ్. వర్ణాశ్రమ ధర్మ విధానాలను ఫాలో అవడం వల్ల ఏమవుతుంది అని అంటే మరీ మనము భౌతికంగా పతనం చెందకుండా కనీసంగా సత్వగుణ స్థితికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతాయి వర్ణాశ్రమ ధర్మ విధానం. నువ్వు సత్వగుణ స్థితికి వెళ్ళిపోయినంత మాత్రాన మనకి ముక్తి ఏమీ వచ్చేది, భగవంతుని మనం పూర్తిగా ఏమీ అర్థం చేసుకోలేము, భగవంతుణ్ణి ఇంకా మనము పొందలేము, భగవద్ధామానికి కూడా వెళ్ళలేము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుపాదు వారి భాష్యము ఒక్క నిమిషం మాతాజీ, ఒక నిమిషం, చదవమంటారండి. ఒక నిమిషం ఉండండి మాతాజీ, నేను చదవమన్నప్పుడు చెప్పండి. చదువు. ఓకే. సో ఇక్కడ మనకి పరతత్వాన్ని అనుభూతం చేసుకోవటము అనేటువంటిది మనము శుద్ధ బ్రహ్మచారిగా ఉండిపోయి, లేదు అని అంటే ఒక గృహస్థగా గృహస్థ కర్మలు చేయటము, లేకపోతే సన్యాసిగా సన్యాసిగా మారిపోయి అన్ని ఇంద్రియాలని కూడా త్యజించటము ఏదైతే చేశామో అది చేసినంత మాత్రాన మనం భగవంతుడిని ఏమీ అర్థం చేసుకోలేము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. భగవంతుని అర్థం చేసుకుంటాం కదా, ఇలా చేస్తే మనం ఏమనుకుంటున్నాము, ఘోరమైనటువంటి తపస్సులు చేసినటువంటి వాళ్ళు తప్పకుండా భగవంతుడిని పొందుతారు అని అనుకుంటాం. ఘోరమైనటువంటి తపస్సులు ఎవరు చేస్తారు? అష్టాంగ యోగులు చేస్తారు. సో అష్టాంగ యోగులు చేసేటువంటి తపస్సు ఎలా ఉంటుంది అని అంటే ఇంద్రియాలని బలవంతంగా నిరోధిస్తారు, అవసరమైతే వాళ్ళ ఇంద్రియాలను కూడా కట్ చేసుకుంటారు వాళ్ళ శరీరం నుంచి. ఏ ఇంద్రియం అయితే వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటారో ఆ ఇంద్రియాన్ని తీసేస్తారు వాళ్ళ శరీరంలో. సో అంత ఘోరమైనటువంటి తపస్సును వాళ్ళు చేస్తారు. ఇంకా వాళ్ళు చలికాలంలో చల్లటి ఐస్ నీళ్ళల్లో స్నానం చేస్తారు, ఎండాకాలంలో అగ్ని మధ్యలో నిలబడతారు. అంటే వాళ్ళ శరీరాన్ని ఏ రకంగా దుఃఖింపబడేలా చేస్తారు అని అంటే, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం నన్ను ఇబ్బంది పెట్టదు అనేటువంటి ఒక స్ట్రాంగ్, అంటే శరీరానికి సంబంధించినటువంటి అసౌకర్యాలన్నింటినీ పొందడం వల్ల ఏమవుతుంది అని అంటే శరీరం మీద ఉన్నటువంటి వ్యామోహం పోతుంది. సో ఇలా చేయడం వల్ల మాత్రం మరి భగవంతుడి యొక్క జ్ఞానం వచ్చేస్తుందా, పరతత్వాన్ని మనం అర్థం చేసుకోగలమా అని అంటే అది కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు జడభర్తృ చెప్తున్నారు. సో ఎప్పుడు సాధ్యమవుతుందంట, మనకి ఒక గొప్ప విషయాన్ని తెలియచేశారు. ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే పరతత్వ అవగాహనకు పలు విధానములు ఉండవచ్చును, కానీ మహాభాగవతుని అనుగ్రహమును పడిసిన వానికే అది వెల్లడియము. ఇక్కడ చూడండి, యాక్చువల్గా శ్లోకంలో ఏమని చెప్పారు మనకి ఏనంటే, అభిషేకం చేసుకోవాలట దేనితోటి, మహద్భాగవత రజోభిషేకం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మహాభాగవతుడి యొక్క పాదధూళితోటి మనం అభిషేకం చేసుకోవాలి, అప్పుడు మనకి అది సాధ్యమవుతుంది. అంటే మహాభాగవతుని సేవించకుండగా మనకి పరతత్వం అర్థం కాదు, భక్తి యోగంలో ముందుకెళ్ళలేము, భగవంతుణ్ణి మనం పొందలేము. ఇది మనకి జడభరతుడు తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే మరి ఎవరు మహాభాగవతుడు, ఎవరిని మహాభాగవతుడిని నమ్మి వాళ్ళకి సేవ చేయొచ్చు, వాళ్ళకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసిన వాడితోనే సమానము అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.
మొదటిది మహాభాగవతుడు అని అంటే ఎవరు పడితే వాళ్ళు లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడేటువంటి గురువులందరూ కూడా మహాభాగవతులు కాదు. మహాభాగవతులు అని అంటే ఎప్పుడు చూసినా కానీ భగవంతుడి ధ్యానంలోనే ఉండి ఎప్పుడో భగవత్ సేవే చేసేటువంటి వ్యక్తి, తన జీవితం మొత్తాన్ని భగవత్ సేవకే అంకితం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మహాభాగవతులు. అంటే వాళ్ళ శరీర సౌఖ్యాల కోసం వాళ్ళు పనిచేయకుండా భగవంతుడి ప్రీత్యర్థం మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మహాభాగవతులు. సో అలాంటి వాళ్ళు మనకి ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళకి భౌతికమైనటువంటి కర్మలు ఏమి లేవు. ఆధ్యాత్మిక గురువులకి వాళ్ళు మేడలు కట్టుకోవాలి, నిద్రలు కట్టుకోవాలి అనేటువంటి కర్మలు ఇంకేమి లేవు వాళ్ళకి. వాళ్ళు గొప్పగా జీవించాలి అనేటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకి ఏమి లేవు. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన అంతా ఏమిటంటే ఎంతమంది భక్తుల్ని మనం భగవంతుడికి కనెక్ట్ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన. వీళ్ళు మహాభాగవతులు. భాగవతులు అని అంటే ఓన్లీ తనకు తానుగా భక్తి చేసుకునేటువంటి వ్యక్తి భాగవతుడు కాదు. భాగవతుడు అని అంటే తను భక్తి చేస్తూ ఇతరులను భక్తిలోకి తీసుకొచ్చేటువంటి వ్యక్తి భాగవతుడు. సో అలా భాగవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలి. అలా సేవ చేసినటువంటి అప్పుడు మాత్రమే మనకి భగవద్భక్తి అనేటువంటిది పెరుగుతుంది, మనం కూడా భాగవతులుగా మారతాము, మనం కూడా భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం, ఇప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అలా కాకుండా ఏదో సినిమా పాటల గురించి మాట్లాడేవాడు, లేకపోతే ఏదో సిటీ గురించి మాట్లాడేవాడు, లేకపోతే ఏదో ఒక లౌకికమైనటువంటి టూరిస్ట్ స్పాట్ల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, లేదా రాజకీయాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు భాగవతులు ఎవరు. కాబట్టి అలాంటి సేవలు, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని మనం దూరం పెట్టాలి, లౌకికమైనటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. అందుకనే జడభర్తుడు చూడండి తన కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉన్నాడు. సో పూర్వజన్మలో కూడా తన జింక పిల్ల అనుకుంటే జింకల కుటుంబాన్ని కూడా వదిలేసి మహాభాగవతుల యొక్క సమక్షానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మహాభాగవతులకి సేవ చేసుకుంటే నేను నా యొక్క జ్ఞానాన్ని వృద్ధిపరచుకోవచ్చు, నేను కూడా భాగవతుడు నవ్వచ్చు, మళ్ళీ నేను ముక్తిని పొందొచ్చు అనేటువంటిది ఆయన కోరిక. సో ఏదైతే ఆయన భరతుడుగా ఉండి చేయలేకపోయాడు, ఆయన అప్పుడు ఒంటరిగా ఉన్నాడు. సో తపస్సు చేసి అంటే భగవంతుడి యొక్క సన్నిధికి వచ్చేసాడు, భగవంతుడిని ధ్యానం చేస్తూ భగవం భక్తి యోగంలో ఆయన భావస్థాయి వరకు వెళ్ళాడు. కానీ మహాభాగవతుల యొక్క సన్నిధిలో లేకపోయాడు. లేకపోవటం వల్ల ఆయన పతనం చెందడం అనేటువంటిది జరిగింది. అందుకని అది లెర్నింగ్, ఆయనకి ఆ లెర్నింగ్ ని ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నేను ఇది తప్పు చేశాను కాబట్టి మహాభాగవతుల సమక్షంలో ఉంటే నేను ముక్తిని సాధించగలుగుతాను అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి అది రఘుగణుడికి ఒక బోధనలాగా వినిపిస్తున్నారు. ఓకే చాలా హరే కృష్ణ ప్రభుజీ, చదవండి మాతాజీ, చదవమంటారా? చదవండి మాతాజీ, చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. మా హరే కృష్ణ ప్రభుపాద వారి భాష్యము, దివ్యానందం యొక్క వాస్తవ జ్ఞానమును విశుద్ధ భక్తుడు ఎవరికైనా అనుగ్రహించగలడు. వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో వేద నిర్దేశములను అనుసరించినంత మాత్రం చేత మనుజుడు ఆధ్యాత్మిక జీవన పూర్ణత్వం బడయజాలడు. దాని కొరకు అతడు విశుద్ధ భక్తుడిని ఆశ్రయించవలసి ఉండను. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మార్జనావృతం అనే విషయంలో తగిన వాడే విశుద్ధ భక్తుడు. అట్టి భక్తుని అనుగ్రహం చే మనుజుడు పరతత్వము శ్రీకృష్ణుని మరియు తనకు పరతత్వము గల సంబంధం తెలుసుకొనగలడు. పుణ్యకార్యములను చేయుటూ ఇంటి పట్టినే ఉన్నచో పరతత్వం నెరగవచ్చునని లౌకికుడు కొన్ని మార్లు తలంపవచ్చును. అట్టి భావన ఈ శ్లోకమునందు తోచపుచ్చబడింది. బ్రహ్మచర్య ప్రతిపాలనం చేసినంత మాత్రమును మనుజుడు పరతత్వం నెరుగజాలడు. దాని కొరకు అతడు మహాభగవతుని సేవించియే తీరవలెను. పరతత్వం నెరవడక అది నిశ్చయముగా సహాయభూతమగును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ విశుద్ధ భక్తుడి గురించి మనకి ప్రభుపాదుల వారు తెలుస్తారు. ఇంతకు ముందు చెప్పారు కదండి, విశుద్ధ భక్తుల యొక్క పాద ధూళితోటి మనము అభిషేకం చేసుకుంటే తప్ప మనకి భక్తి రాదు. లేకపోతే మనకి భక్తి వస్తుంది, మనం ఏదైనా చేయొచ్చు, నేను గుడికి వెళ్తాను వచ్చేస్తాను అన్నంత మాత్రాన భక్తి ఏమి రాదు. అక్కడికి మనం వెళ్ళి భక్తులకి సేవ చేయాలి. సో భగవంతు ఇక్కడ అలాంటి ఒక భక్తుడిని చూసి అలాంటి భక్తుడికి సేవలు చేస్తే తప్ప మనకి భక్తి రాదు అనేటువంటి విషయం తెలియజేశారు. మరి అలాంటి విశుద్ధ భక్తులు ఎవరు అని అంటే అన్యాభిలాషిత శూన్యం, అంటే వేరే ఏ కోరిక లేనటువంటి వ్యక్తి. సో భౌతికమైనటువంటి కోరికలే లేనటువంటి వ్యక్తి. జ్ఞాన కర్మ ధ్యానావృతం. సో ఆయన మొత్తం జీవితం మొత్తం కూడా భగవంతుడికి అంకితం చేయబడి ఉన్నటువంటి వ్యక్తి అన్న. సో అన్యాభిలాషిత శూన్యం, సో వేరే ఎలాంటి కోరికలు లేనటువంటి వాడు, భౌతికమైనటువంటి ఆలోచనలే లేనటువంటి వ్యక్తి శుద్ధ భక్తులు అవుతారు, విశుద్ధ భక్తులు అవుతారు. అలాంటి విశుద్ధ భక్తుడికి సేవ చేస్తే తప్ప మనకి ముక్తి అనేటువంటిది రాదు.
సో జడవరతుడు ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు జన్మలో మరి ఆయన అన్ని లౌకికమైనటువంటి కర్మల్ని త్యజించి గురువుని ఆశ్రయించాడా? గురువుని ఆశ్రయించలేదు. ఆయన ఒంటరిగా ఆయన యొక్క ఆధ్యాత్మిక కర్మల్ని చేద్దాము అనుకుని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మరి ఆధ్యాత్మిక కర్మల్ని వదిలేసేశారు. ఎందుకు అలా వదిలేశారు? ఎందుకు అలా వదిలేశారంటే గురువుని ఆశ్రయించలేదు కాబట్టి, గురువుకి సేవ చేయలేదు కాబట్టి, అందుకనే ఆయన పతనం చెందడం అనేటువంటిది జరిగింది. అంటే మనము భక్తిలో ముందుకు వెళ్ళాలన్నా, ముక్తి సాధించాలన్నా, మనం భగవంతుడికి సేవ చేయాలన్నా, భగవంతుడి తోటి మనము ఇష్టపడేలా ఉండాలి అని అన్నా కానీ మనం చేయాల్సింది ఏమిటి అంటే గురువుని ఆశ్రయించాలి, గురువుకి సేవ చేయాలి. ఈ రెండూ లేకుండా నేను ముక్తిని పొందేస్తాను, నాకు భగవంతుడిని డైరెక్ట్గా పొందగలను అని అనుకుంటే అది సాధ్యం కాదు. సో ఆ విషయం మనకి ఇక్కడ ఈ శ్లోకంలో అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్. యత్రోత్తమ శ్లోక గుణానువాద ప్రస్తూయతే గ్రామ్య కథా విగాత విషేమ్యమానో అనుదినం ముముక్షో మతిం సతీం యచ్చతి వాసుదేవే. చదువుతారా? హరే కృష్ణ రామారావు గురుజీ మ్యూట్ లో ఉన్నారు. శ్రీదేవి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, నన్ను చదవమన్నారు. కృష్ణ ప్రభుజీ చదువుతున్నా ప్రభుజీ, చదవండి. ఇచ్చట పేర్కొనబడిన ఆ విశుద్ధ భక్తులు ఎవరు? భాగవతుల సభలో రాజకీయ సామాజిక శాస్త్రాది గ్రామ్య కథలను చర్చించే ప్రశ్నయే ఉండదు. దేవదేవుని గుణములు రూపము లీలలకు సంబంధించిన చర్చయే ఆ సభలో జరుగుచుండను. దాని యందు భగవానుడు పూర్తి అవధానముతో సృష్టింపబడి అర్పించబడును. సాయుధ్యమూర్తిని కోరువాడైనను విశుద్ధ భక్తుల సాంగత్యమున అట్టి కథా విషయములను శ్రద్ధతో నిరంతరము శ్రవణము కావించడం వలన ఆ తలంపును విడనాడి క్రమముగా వాసుదేవ సేవాను రక్షుడగును. హరే కృష్ణ. ఓకే, ఇంకొక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు. మనకి చాలా విషయాలు తెలియవు, ఇలాంటి శుద్ధ భక్తుల నోట్లో నుంచి వినలేదు కాబట్టి మనకి చాలా విషయాలు తెలియవు. సో ఏదో నాకు పూర్తి జ్ఞానం ఉంది అని అనుకొని చెప్పేటువంటి వాళ్ళ మాటలు మనం విని, మనం భక్తి గురించి కొన్ని అంచనాలు వేసుకొని ఏది పరతత్వము ఏది పరతత్వం కాదు, ఏది ముఖ్యము ఏది ముఖ్యం కాదు అనేటువంటి విషయాలు మనం ఒక అంచనాకు వచ్చేసాం. అందుకనే మనం చూస్తే 80-85% మెంబర్స్ సాయుధ్య ముక్తిని కోరుకుంటారు. సాయుధ్య ముక్తి అనంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. ఏదైతే నిరాకార బ్రహ్మం ఉందో, నిరాకార బ్రహ్మానికి మించినటువంటిది ఇంకేమీ లేదు కాబట్టి అలాంటి నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం అది అల్టిమేట్. ఎందుకు ఎందుకు నిరాకార బ్రహ్మంలో లీనమైపోతే అల్టిమేటు? ఎందుకంటే నిరాకారానికి ఆకారం లేదు, నిరాకార బ్రహ్మానికి ఆకారం లేదు, రూపం లేదు. యాక్చువల్గా మన ఈ భౌతిక లోకంలో అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలన్నిటికీ కారణమేమిటి? మనకున్నటువంటి ఈ శరీరం, మనకున్నటువంటి ఈ రూపం. ఒకవేళ ఈ రూపమే మన సుఖ దుఃఖాలకి కారణమైతే, ఈ రూపాన్ని కోల్పోయేటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి సుఖ దుఃఖాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ముక్తి అంటే రూపాన్ని కోల్పోవడం. అందుకనే భగవంతుడికి కూడా రూపం లేదు. భగవంతుడికి కూడా రూపం లేదు కాబట్టి భగవంతుడు మనలా కాదు. ఒకవేళ భగవంతుడికి కూడా రూపం ఉందనుకోండి, మనలాను భగవంతుడు కూడా అలానే, మనకి ఎలా సుఖ దుఃఖాలు ఉన్నాయో భగవంతుడికి కూడా సుఖ దుఃఖాలు అలానే ఉన్నాయి. ఒకవేళ ముక్తి సాధించిన తర్వాత కూడా నాకు రూపం ఉంటుంది, ముక్తి సాధించిన తర్వాత కూడా ఆ రూపంతో నేను భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన కనుక మనలో వస్తే, ఇప్పుడున్న రూపంతో నేను పడినటువంటి కష్ట నష్టాలు చాలవా? మళ్ళీ ఇంకొక రూపాన్ని పొంది మళ్ళీ నేను దేవుడికి సేవ చేయాలి అని అంటున్నారు, అది ముక్తి అంటున్నారు. మరి అప్పుడు కూడా కష్ట నష్టాలు ఉంటాయి కదా. కాబట్టి అది నిజమైనటువంటి ముక్తి కాదు, అది అల్టిమేట్ ముక్తి కాదు. అల్టిమేట్ ముక్తి అని అంటే రూపరహితంగా మారిపోవడము అనేటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తులు
ఇక్కడ మనకి జడభరతుడు ఖండిస్తున్నాడు ఆ భావన తప్పు అనేటువంటి విషయాన్ని. సాయుధ్య ముక్తిలో కోరుకునేటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడైతే విశుద్ధ భక్తుల సాంగత్యంలోకి వస్తారో అప్పుడు వాళ్ళు అలా కోరుకోవడం మానేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే అంతకంటే మించినటువంటి ఆనందం, అంతకంటే మించినటువంటి ముక్తి అనేటువంటిది ఉంది, దాన్ని మనం పొందొచ్చు అనేటువంటి విషయం ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తుందో అప్పుడు సాయుధ్య ముక్తి గొప్ప ముక్తి కాదు, సాయుధ్య ముక్తి వల్ల మనకి ఎలాంటి సుఖ సంతోషాలు ఉండవు, మనం ఒక ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలనుకుని ఇంకొక ప్రాబ్లంలో పడబోతున్నాము అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు చూడండి, సాయుధ్య ముక్తిని కోరుకునేటువంటి వ్యక్తి సాయుధ్య ముక్తిని కోరుకునే వాడైనను విశుద్ధ భక్తుల సాంగత్యమున అట్టి కథా విషయములను శ్రద్ధతో నిరంతరము శ్రవణము కావించడం వలన ఆ తలంపును విడనాడి, అంటే సాయుధ్య ముక్తి వద్దు అని అనుకుని క్రమముగా వాసుదేవ సేవానురక్తుడగును, అంటే భగవంతుడికి భక్తుడైపోతాడు, భగవంతుడికి సేవ చేస్తాడు. అంటే భగవంతుడికి సేవ చేయటం అనేటువంటిది సాయుధ్య ముక్తి కంటే కూడా గొప్ప ముక్తి. అది మనకి ఇక్కడ జడభరతుడు తెలియజేస్తున్నాడు. సో చాలా గొప్ప సత్యం అనమాట. అంటే మనకి మనం ఏమనుకుంటున్నామంటే సాయుధ్య ముక్తి గ్రేట్ అనుకుంటాం. సో చాలా మంది భౌతిక లోకంలో చాలా ఏకమైపోదాం భగవంతుడితోటి అనుకునేటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమైనటువంటి ముక్తి కాదు. అలాంటి బోధనలు చేసి లక్షల లక్షలు వేలు వేలు వసూలు చేసేటువంటి జనాలు కూడా ఉన్నారు. ఓకే, మనకి ఎన్నెన్నో తత్వాలు తెలియజేసి మన దగ్గర డబ్బులు తీసుకొని మరి మనకు తత్వాలు తెలియజేస్తామని చెప్పేసి ఏకమైపోదాం రండి అని చెప్పేసి అందరిని తీసుకెళ్ళి వేలు వేలు వసూలు చేసి మనకి వాళ్ళకి ఏవో తత్వాలు తెలియజేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా నిజమైనటువంటి ముక్తి కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ జడభర్త తెలియజేస్తారు. మీరు పోవాల్సిన అలాంటి వాళ్ళ దగ్గరికి కాదు, శుద్ధ భక్తుల దగ్గరికి. విశుద్ధ భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయండి, అప్పుడు మీకు కంటే గొప్ప ముక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. చదవండి ప్రభుజీ. భాష్యం. విశుద్ధ భక్తుల లక్షణములు ఈ శ్లోకమును శ్లోకమందు బంధింపబడినవి. విశుద్ధ భక్తుడు ఏనాడును గ్రామ్య కథా విషయమున అభిరుచిని కలిగి ఉండడు. గ్రామ్య విషయ చర్చను శ్రీ చైతన్య మహాప్రభువు ఖచ్చితంగా నిషేధించింది. గ్రామ్య వార్త నా కహిబే, అనవసరంగా లౌకిక విషయ చర్చకు ఎవరినూ పాల్పడరాదు, ఆ ప్రకారము కాలమును ఏమాత్రము వృధాపరచరాదు. భక్తుని జీవితమున ఇది అత్యంత ముఖ్యాంశము. కృష్ణ సేవకు అన్యమైన కోరిక భక్తులకు ఉండదు. జనులను రోజుకు 24 గంటలు కృష్ణ సేవ మరియు కృష్ణ కీర్తన నందు నిలబడకే మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమం ప్రారంభమైనది. దీని యందు చేరిన వారు ప్రొద్దున 5 నుండి రాత్రి 10 గంటల వరకు కృష్ణ భక్తి అందే నెలకొని ఉందరు. రాజకీయమును సామాజిక శాస్త్రమును తాజా వార్తలను చర్చించుతూ అనవసరముగా కాలమును వృధాపరిచే అవకాశమే వారికి లేదు. ప్రతి విషయములు ఎల్లప్పుడూ కొనసాగించునే ఉండును. కానీ భక్తుడు కేవలము శ్రద్ధతో శ్రీకృష్ణుడు సేవించుట ఎందే అగ్రమై ఉండును. హరే కృష్ణ ప్రభు. సో శుద్ధ భక్తుల గురించి తెలియజేస్తున్నారు. సో కృష్ణ చైతన్య ఉద్యమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుద్ధ భక్తులు. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవ గురించి ఆలోచిస్తారు. మార్నింగ్ లేసిన కాడించి సాయంత్రం నైట్ పడుకునేంత వరకు కూడా వాళ్ళు కృష్ణ భక్తిలోనే ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కృష్ణుడి కోసమే చేస్తారు. కానీ లౌకికులు ఎలా ఉంటారు? చక్కగా న్యూస్ పేపర్ చదవడం, న్యూస్ పేపర్లో ఉన్నటువంటి లేటెస్ట్ లేటెస్ట్ న్యూస్ అన్నీ చదవడం. ఆ లేటెస్ట్ న్యూస్ అన్నీ చదివిన తర్వాత న్యూస్ పేపర్ తీసుకెళ్ళి ఏం చేస్తాం మనం? న్యూస్ పేపర్ని చదివిన నిన్నటి న్యూస్ పేపర్ని ఈరోజు ఏం చేస్తాం మనం? నిన్నటి న్యూస్ పేపర్ ఈరోజు ఎవరైనా చదువుతారా? కొన్ని రోజుల నుంచి వాడేస్తాం ప్రభుజీ. వాడేస్తారు ఎక్కడ మన షెల్ఫ్ లో చేసేసాం ప్రభుజీ. షెల్ఫ్ షెల్ఫ్ లో వేసుకుంటారు కదా మన షెల్ఫ్ లో కింద షెల్ఫ్ లో కింద తీసుకుంటారు. లేకపోతే ఇంకా 2-3 రోజులు అయిపోయింది అనుకోండి ఏం చేస్తారు? ఉల్లిపాయలు కేసేస్తారు కదండి. మన ఉల్లి మన ఏది మన న్యూస్ పేపర్ కొనుక్కునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి వేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం మనం. సో కానీ భక్తుడు భగవద్గీత భాగవతాలు చదువుతాడు, న్యూస్ పేపర్లు చదవడు, న్యూస్ పేపర్లో ఉన్నటువంటి విషయాల గురించి చర్చించడు. కానీ భగవద్గీత భాగవతం నిన్న చదివింది ఈరోజు ఏం చేస్తామండి? అలా చేస్తాం న్యూస్ పేపర్ చేసినట్టు లైఫ్ లాంగ్ చదువుతాం మనం దాన్ని.
కాబట్టి ఏదైతే జ్ఞానము మనకి భగవద్గీత భాగవతం ద్వారా వస్తుందో అది మనం లైఫ్ లాంగ్ ఉపయోగపడే లైఫ్ లాంగ్ చదవాల్సిందే. ఒక రోజు చదివి రెండవ రోజు ఇక చదవకన అవసరం లేదు అని అనుకునేటువంటిది కాదు, న్యూస్ పేపర్లా కాదు. ఓకే, కాబట్టి భగవద్గీత భాగవతం ఎప్పుడు కూడా న్యూస్ పేపర్లా కాదు. శుద్ధ భక్తులు ఎప్పుడు భగవద్గీతని భాగవతాన్ని అంటిపెట్టుకుని ఉంటారు. వాళ్ళు ఎప్పుడు భగవద్గీత భాగవతాన్ని పఠనం చేస్తూ ఉంటారు, భగవంతుని యొక్క లీలలని కర్మలని అధ్యయనం చేస్తూ ఉంటారు. దానివల్ల అది శుద్ధ భక్తుల యొక్క లక్షణం. కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలానే ఉంటారు. వాళ్ళు మెలకువతో ఉన్నంత సమయము కూడా కాలాన్ని వృధా చేయరు, వృధా చేయకుండా కృష్ణ భక్తిలోనే ఉంటారు. ఇది భక్తి యోగము అనమాట. సో శ్రీకృష్ణుని సేవించుట తప్ప అన్యమైనటువంటి లక్ష్యం అనేటువంటిది వాళ్ళకి లేదు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. ఓకే, వీళ్ళు శుద్ధ భక్తులు. సో మనకు తెలియాలి కదండి, శుద్ధ భక్తుల్ని సేవించాలి అని ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు. ఎవరు కృష్ణ భక్తులు, ఎవరు శుద్ధ భక్తులు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలిస్తే మనం అలాంటి వాళ్ళని సేవించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 14. అహం పురా భరతో నామ రాజా. విముక్త దృష్ట శ్రుత సంఘ బంధః. ఆరాధనం భగవత ఇహ మానో. ఆరాధనం మృగో భవం మృగ సంఘాద్ధతార్ధః. గడిచిన ఒక జన్మమున నేను భరతునిగా తెలియబడితిని ప్రత్యక్ష అనుభవముచే భౌతిక కార్యముల నుండి పూర్తిగా విడువట చేతను వేదావగాహన వలన కలిగిన పరోక్షానుభవము చేతను పూర్వత్వమును బడసితిని భగవత్ సేవ ఎందు పూర్తిగా విముక్తుడనైతిని. కానీ దౌర్భాగ్యమున ఒక జింకపిల్ల ఎడ మిగుల అనురక్తుడనై చివరకు ఆధ్యాత్మిక విధులనే ఉపేక్షించితిని. ఆ జింకపిల్ల పట్ల గల గాఢానురాగము వలన తదుపరి జన్మమున నేను జింకదేహమును పొందవలసి వచ్చెను. ఓకే, సో తన పూర్వ జన్మల గురించి ఇక్కడ జడపరతుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేయాల్సి వచ్చింది ఇక్కడ తన పూర్వ జన్మల గురించి అని అంటే, ఏ విధంగా నేను పూర్వ జన్మలో పతనం చెందాను అనేటువంటి విషయం తెలుసుకుంటే ఈ జన్మలో మనమైనా సరే పతనం చెందకుండా ఉండడానికి అదొక లెసన్ అవుతుంది. ఓకే, అయితే అక్కడ ఏం చెప్పాడు, పూర్వజన్మలో నేను భరతుణ్ణి, భరతుడుగా నేను ఆధ్యాత్మిక సాధన చేశాను, పూర్ణత్వాన్ని పొందే స్థాయికి వెళ్ళాను. కానీ ఆ సమయంలో పూర్ణత్వాన్ని ఎప్పుడు పొందుతాం, లౌకికమైనటువంటి కర్మలన్నీ వదిలేసి ఓన్లీ ఆధ్యాత్మికంగా నియుక్తమైనప్పుడు మాత్రమే పూర్ణత్వాన్ని పొందేటువంటి అవకాశం. పూర్ణత్వాన్ని పొందడము అని అంటే ఏమిటి, ఏమిటి పూర్ణత్వము? పూర్ణత్వము అంటే శ్రీకృష్ణ భగవాన్, శ్రీకృష్ణ భగవాన్ని గురించి మనకి ఈశోపనిషత్తులో వస్తుంది. పూర్ణం అంటే ఏమిటి అనేటువంటి విషయం, ఓకే, పూర్ణత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయం మనకు వస్తుంది ఈశోపనిషత్తు మన ఇన్వొకేషన్ శ్లోకంలో వస్తుంది. సో అందులో పూర్ణత్వం గురించి ఏం చెప్తారు అని అంటే, ఏదైతే పూర్ణత్వం ఉందో ఆ పూర్ణత్వం నుంచి రాబడినటువంటి ప్రతిదీ కూడా పూర్ణమే. అక్కడ పూర్ణం అంటే ఇక్కడ పర్ఫెక్ట్ అన్నమాట, అంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఏం చెప్పినా పర్ఫెక్ట్గానే ఉంటుంది, ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఏం చేసినా పర్ఫెక్ట్గానే ఉంటుంది, ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఏమి సృష్టించినా కానీ పర్ఫెక్ట్గానే ఉంటుంది. అలాంటి పర్ఫెక్ట్ పర్సన్ నుంచి వచ్చినటువంటి ఈ పర్ఫెక్ట్ భౌతిక లోకం కూడా పర్ఫెక్టే. ఎందుకంటే ఈ భౌతిక లోకంలో కూడా గుణాలతోటి మిశ్రితం చేసి కొన్ని కొన్ని లోపాలని కొన్ని కొన్ని డిజైన్స్ చేసి, అంటే ఏ విధంగా భౌతిక లోకంలో జీవులు ఉండాలి, ఈ భౌతిక లోకంలో జీవులు ఏ విధంగా ఎంజాయ్ చేయాలో దానికి అనుగుణంగా భౌతిక విశ్వాన్ని తయారు చేశారు. మనం అనుకున్న భౌతిక విశ్వం అనేటువంటిది డిఫెక్ట్, దుఃఖాలయము అని అంటాం కదండి, డిఫెక్ట్ ఉంది అనుకుంటాం కదా, ఆ డిఫెక్ట్ కూడా పర్ఫెక్ట్గా చేశారు భగవంతుడు. అందుకనే భౌతిక విశ్వం కూడా పర్ఫెక్ట్ భగవంతుడు చేశారు కాబట్టి, అంటే దుఃఖాలయంలో సృష్టించారు భగవంతుడు పర్ఫెక్ట్ దుఃఖాలు. ఎక్కడైనా మనకు సుఖం వచ్చిందా మనకి, భౌతిక విశ్వంలో ఉంటూ మనము చక్కగా సుఖాలని అనుభవించే స్థితి ఎవరికైనా ఉందా, అన్ని సుఖాలని అనుభవించే స్థితి ఉందా మనకి, లేదు. అంటే భగవంతుడు భౌతిక సృష్టిని సృష్టించి ఈ భౌతిక సృష్టి దుఃఖాలయము అని చెప్పారు.
అంటే అంత పర్ఫెక్ట్ గా దుఃఖాలయంలా సృష్టించారన్నమాట భగవంతుడు. అందుకనే భగవానుడు పూర్ణుడు. ఇంకొకటి, ఆ పూర్ణత్వం నుంచి రాబడినటువంటి ఈ పూర్ణత్వం వచ్చినా కానీ అపూర్ణం అనేటువంటిది తరగదు. అపూర్ణం ఎప్పుడు పూర్ణంలానే ఉండిపోతుంది. సో ఇలాంటి ఎన్ని విశ్వాలు వచ్చినా కానీ పూర్ణత్వం నుంచి పూర్ణత్వంలో నుంచి తరగదు. అలాంటి పూర్ణత్వాన్ని పొందడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ముక్తి. సో అలాంటి ముక్తిని పొందే స్థాయికి నేను వెళ్ళాను, కానీ అప్పుడు నేను నాకు భగవత్సేవయందే నియుక్తమైనటువంటి నేను దురదృష్టవశాత్తు ఒక జింక పిల్ల మీద వ్యామోహం వచ్చింది నాకు. అలా జింక పిల్ల మీద వ్యామోహం రావడం వల్ల ఆ జన్మలో నేను పూర్ణత్వాన్ని పొందలేకపోయాను, జింక పిల్లగా పుట్టాను. జింక పిల్లగా పుట్టి మళ్ళీ నేను భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల మళ్ళీ ఇప్పుడు జడభరతుడిగా పుట్టాను. సో ఈ జన్మన అంటే ఇంతకు ముందు జన్మ గురించి చెప్పారు ఇప్పుడు. సో అంటే ఇప్పుడు నేను జడభరతుణ్ణి, కానీ నేను ఇంతకు ముందు జింక పిల్లని అనేటువంటి విషయాన్ని చెప్పాను. జింక పిల్లని నేను ఎలా అయ్యాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. సో రాబోయే శ్లోకంలో జడభరతుడిగా రావడానికి జింక పిల్లగా ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తారు. చూడండి మాతాజీ, భాష్యము ఇచ్చట వర్ణించబడిన సంఘటన మిగుల ప్రధానమైనది. మహాభాగవతుని పాదపద్మ ధూళిని శిరసు శిరమున దాల్చనిదే మనుజుడు పూర్ణత్వమును పడయజాలడని వీణా మహతా దరజోభిషేకం కడచిన ఒక శ్లోకమున తెలుపబడినది. గురుదేవుని ఆజ్ఞలను ఎల్లప్పుడూ అనుసరించినచో మనిషికి పతనమనేది ప్రశ్నయే ఉదయించదు. శిష్యుడు మూర్ఖత్వముతో గురువుగారినే దాటివేసి ఆయన పేటమును ఆక్రమించుటకు యత్నించినప్పుడు వెంటనే పతనము చెందును. యస్య ప్రసాద భాగవతో భాగవత్ ప్రసాదో యస్య ప్రసాదానతి నగతి కుతోపిహి. గురుదేవుని సామాన్య మానవుడని భావించినతో శిష్యుడు ఆధ్యాత్మిక పురోగతి అవకాశమునే కోల్పోవును. నిష్ఠాపూర్వకమగు భక్తియుత జీవనమును గడుపుచున్నప్పటికీ భరతుడు తాను జింక పట్ల అమితాసక్తుడైనప్పుడు గురుదేవుని ఆశ్రయింపలేదు. తత్ఫలితంగా అతడు జింక ఎడ గాఢానురాగము కలవాడయ్యను. ఆధ్యాత్మిక విధులను మరిచిన వాడై పతనము చెందెను. హరే కృష్ణ. సో ఇంతకు ముందు శ్లోకంలో చెప్పబడినటువంటి విషయం ఎందుకు ఆయన జింకగా మారాడు అని అంటే, ఎందుకు ఆయన జింకగా మారాడు, ఆయన అంత గొప్ప ఆధ్యాత్మిక సాధన చేసి లౌకికమైనటువంటి విషయాలన్నింటినీ వదిలేసి లౌకికంగా నియుక్తం అవ్వకుండగా ఓన్లీ ఆధ్యాత్మికంగానే నియుక్తమైనటువంటి వ్యక్తి కూడా జింకగా మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన ఒంటరిగా సాధన చేయడం మొదలుపెట్టాడు. గురువును వదిలేశాడు, గురువు యొక్క నిర్దేశానుసారం ఆయన కర్మలు చేయడం వదిలేశాడు. సో అందుకని ఆయన గురువు ఎవరండి, భరతుడి గురువు ఎవరు? వాళ్ళ నాన్న ఋషభదేవుడు. ఋషభదేవుడు. సో తండ్రి గారే అయినటువంటి ఋషభదేవుడు అనేక రకాలైనటువంటి విషయాలు తెలియజేశారు. ఆయన బోధనలన్నీ చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. సో అయినా సరే మనలాంటి వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం కోసం నువ్వు ఎంత భావ స్టేజ్కి వెళ్ళినా కానీ గురువుని వదిలేస్తే పతనం చెందుతావు అనేటువంటి విషయం మనకి ఎలా తెలియాలి? మనకు తెలియాలి అంటే భరతుడు లాంటి గొప్ప భక్తులు మనకి ఉదాహరణగా నిలవాలి. సో భరతుడు తన జన్మ వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ నేను ప్రజలకి జనసామాన్యానికి ఒక లెసన్ ఇవ్వాలి అని అనుకుంటారు. అంటే గొప్ప భక్తులు అలానే అనుకుంటారు. అందుకని మనకి ఇప్పుడు గురువులు కూడా చూడండి, వాళ్ళు ఏమంటారు, నేను ఎవరినైతే శిష్యుడిగా అంగీకరించానో అలాంటి శిష్యులందరినీ కూడా నేను తిరిగి భగవద్ధామానికి తీసుకువెళ్తాను అని ప్రామిస్ చేస్తున్నాను అని అంటారు. అంటే ఇప్పుడు మనం చేసినటువంటి పాపాల వల్ల మనం భగవద్ధామానికి వెళ్ళలేకపోయాం అనుకో, మనం ఒకవేళ గురుదీక్ష తీసుకొని కూడా గురువుని నమ్ముకొని కూడా గురువుని ఆశ్రయించి ఉండి కూడా గురువు చెప్పినటువంటి నియమ నిబంధనలను పాటించకుండా మనం పతనం చెందున్నాం అనుకోండి, అయినా సరే గురువు ఏం చెప్తున్నారు, పతనం చెందినటువంటి వ్యక్తిని కూడా నేను మళ్ళీ ఉద్ధరించి మళ్ళీ నేను భగవద్ధామానికి తీసుకువెళ్తాను అని అంటున్నారు. అది గురువు యొక్క గొప్పతనం. గురువుకి నిర్వచనమే అది. సో గురువు అవసరమైతే మళ్ళీ మళ్ళీ వస్తారు, మనల్ని తీసుకెళ్ళడానికి కూడా వస్తారు. అంటే ఆయన ఎంతమంది శిష్యుల్ని అయితే స్వీకరించారో అంతమంది శిష్యులు భగవద్ధామానికి వెళ్ళేంత వరకు ఆయన భగవద్ధామానికి వెళ్ళరు. అంత త్యాగం చేస్తారు గురువు. గురువు మామూలుగా ఏదో ఆధ్యాత్మికంగా ఉన్నారు, ఆయనకి సేవలు చేసేటువంటి వాళ్ళు వందల మంది వేల మంది ఉన్నారు,
వీళ్ళందరితోటి సేవలు చేయించుకొని హాయిగా ఉంటున్నాడు. మనం ఒక్క కొడుకుని కూతురుని నమ్ముకుంటే కూడా అంత హాయిగా లేవు. ఇంతమంది భక్తుల్ని నమ్ముకున్నటువంటి గురువు చాలా హాయిగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఆయనకు అన్ని రకాల సేవలు చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ ఆయన చేసినటువంటి త్యాగం అనేటువంటిది ఎంత త్యాగము అని అంటే, అనేక జన్మల పాటు ఆయన మళ్ళీ తిరిగి తిరిగి మన కోసం రావడానికి సిద్ధమవుతున్నారు. సో అది మనకిది, మనం ఎంత గొప్పగా సేవ చేసినా కానీ తల్లిదండ్రులు కూడా మనకి అది చేయరు, మన కోసం పుట్టడం అనేటువంటిది జరగదు. లేదంటే మన కోసం మనకి సేవ చేసినటువంటి మన కొడుకులు కూడా కూతుర్లు కూడా మళ్ళీ మన కోసం మళ్ళీ తిరిగి పుట్టడం అనేటువంటిది జరగదు. కానీ గురువు ఆ యొక్క గ్యారంటీ ఇస్తున్నారు. అలాంటి గురువుని మనం ఆశ్రయించకపోతే మనం పతనం చెందుతాము అనేటువంటి విషయం మనకు ఎలా తెలియాలి? జడభరతుడు కూడా తను రెండు జన్మలను త్యాగం చేసేసాడు. తన రెండు జన్మలను త్యాగం చేసి గురువుని ఆశ్రయించి గురువు యొక్క నిర్దేశానుసారం నువ్వు కర్మలు చేయకపోతే పతనం చెందుతావు అనేటువంటి విషయం మనకు తెలియచేయాలి అని ఆయన రెండు జన్మలను త్యాగం చేశారు. జింక జన్మ భరతుడి జన్మ పోగొట్టుకున్నారు, జింక జన్మని జింక జీవితాన్ని పోగొట్టుకొని ఇప్పుడు జడభరతుడిగా ఆయన ముక్తిని సాధించబోతున్నారు. సో ఇలా నేను లౌకికమైనటువంటి కర్మలన్నీ వదిలేసినటువంటి నేను కూడా గురువుని ఆశ్రయించకపోవడం వల్ల నేను పతనం చెందాను, దురదృష్టవశాత్తు నేను జింక మీద వ్యామోహం పెంచుకున్నాను, జింకగా పుట్టాల్సి వచ్చింది అనేటువంటి విషయం మనకి తెలియజేస్తారు. మనం చాలా మంది గురువు అవసరం లేదు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ గురువు లేకుండా సాధ్యం కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 15. సామాం స్మృతిర్ మృగదేహే పివీరా కృష్ణార్చన ప్రభవానో జహాతి అతో అహం జన సంఘాద సంగో విశంకమానో అవివృతశ్చరామి హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? హరే కృష్ణ. వీరుడా పూర్వము దృఢభక్తి వలన జింక దేహము నందును వెనుకటి జన్మ విశేషమును నాకు స్మృతి ఎందు నిలిచి ఉండెను. గత జన్మమున కలిగిన పతనము నెరిగి యున్నందుననే లౌకికుల సాంగత్యము నుండి సదా నేను దూరముగా నిలిచియుంటిని. వారి దుష్ట సాంగత్య భయముననే నేను ప్రచన్నముగా ఒంటరినై చరించుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో పూర్వజన్మలో నేను జింక శరీరాన్ని పొంది ఉన్నప్పటికీ నాకు అంతకు ముందు భరతుడుగా ఉన్నప్పుడు జన్మలో జరిగినటువంటి సంఘటనలన్నీ గుర్తున్నాయి నాకు అనేటువంటి విషయం చెప్తున్నాను. ఎందువల్ల గుర్తున్నాయంట? ఆయన భరతుడుగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో ఆయన భక్తిలో భావస్థాయికి వెళ్ళారు. భక్తిలో భావస్టేజ్కి వెళ్ళడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో కష్టపడితే కానీ భావస్థాయికి వెళ్ళలేదు. అలాంటి భావస్థాయికి వెళ్ళినటువంటి భక్తుడు కాబట్టి తన జింక శరీరాన్ని దాల్చినా కానీ ఇంతకు ముందు జన్మలో జరిగినటువంటి సంఘటన ఏ విధంగా ఆయన పతనం చెందాను అనేటువంటి విషయం ఆయనకి గుర్తుంది. సో అలా గత జన్మంలో కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లౌకిక సాంగత్యం వలన. ఎవరు లౌకిక సాంగత్యం, ఏ విధంగా లౌకిక సాంగత్యాన్ని పొందారు? జింకతోటి సాంగత్యాన్ని పొందారు. జింకతోటి సాంగత్యానికి రావడం వల్ల ఆయన ముక్తి నుంచి దూరం అయిపోయారు. సో ఆ దుష్ట సాంగత్యం ఏదైతే ఉందో నేను అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, ఒంటరిగా నేను సాధన చేశాను, లౌకిక సాంగత్యం నుంచి భయపడి నేను ఒంటరిగా సాంగత్యం చేశాను, ఒంటరిగా నేను సాధన చేశాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే జింక శరీరానికంటే ముందున్నటువంటి భరతుడి యొక్క శరీరంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి తప్పు ఇక్కడ చెప్తున్నారు. నేను భక్తుల సాంగత్యంలో లేను, లౌకికుల సాంగత్యానికి భయపడి నేను భక్తుల సాంగత్యంలోకి వెళ్లకుండా ఒంటరిగా సాధన చేయటం మొదలు పెట్టాను, అందువల్ల నేను పతనం చెందాను, జింకగా మారాల్సి వచ్చింది అనేటువంటి విషయం మనకి తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. స్వల్ప మప్యాస ధర్మస్య అని భగవద్గీత 2.40 యందు తెలుపబడినది. మానవ జన్మ నుండి పరశు జన్మకు దిగజారుట నిక్కముగా గొప్ప పతనమే కాని భరతుని విషయమున
లేదా ఏ భక్తుని విషయమునందైనను చేసిన భక్తి వృధా కాలేదు. యం యం వాపి స్మరాన్ భావం త్యాజంత్యానే కలేవరం అని భగవద్గీత 8.6 ఎందు తెలుపబడినది. వరుణ మరణ సమయమున ప్రకృతి నియమములననుసరించి మనస్సు ఒకనొక చింతన యందు మగ్నమయ్యుందును. అది పశుజన్మమునకే కారణము కావచ్చును. ఆయనను భక్తునికి ఎటువంటి నష్టము లేదు. జింక దేహమును పొందినప్పటికి భరతుడు తన స్థానమును మరవలేదు. అందువలన ఆ దేహమున అతడు తన పతన కారణమును తలుచుకొని సావధానుడై ఉండెను. తత్ఫలితముగా అతనికి పరమ పవిత్రుడగు బ్రాహ్మణుల వంశమున జన్మించుటకు అవకాశము ఒసగబడింది. ఈ విధముగా అతని కృష్ణ సేవ ఎంత మాత్రము వృధా కాలేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మనకి భగవద్గీత 2.40లో ఏం చెప్పారంటే, ఈ జన్మలో మీరు చేసినటువంటి స్వల్ప పురోభివృద్ధి అయినా సరే ఆధ్యాత్మికంగా ఏదైతే ఉందో అది మీకు వృధా అవ్వదు, మళ్ళీ అది మీకు ఉపయోగపడుతుంది, వచ్చే జన్మలో ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఎప్పటికీ తరగనది, ఎప్పటికీ నశించనది. భౌతికమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి శరీరంతో పాటు పోతాయి, అవి ఎప్పుడు కూడా మనకి మళ్ళీ వచ్చే శరీరం వరకు రావు. కానీ భక్తి ఏదైతే ఉందో అది మాత్రం మనకి తప్పకుండా వచ్చే జన్మ వరకు వస్తుంది. ఇప్పుడు చూడండి, మామూలుగా మనకి కృష్ణుడు ఒక విషయాన్ని తెలియజేశారు, నువ్వు కనుక సత్వగుణంలో ఉండి మరణించావు అనుకోండి దేవతా శరీరాలు తీసుకుంటావు, రజోగుణంలో ఉండి మరణించావు అనుకోండి మానవుల శరీరాలు తీసుకుంటావు, మరి తమోగుణంలో ఉండి మరణిస్తే జంతు శరీరాలను తీసుకుంటావు అని చెప్పారు. అంటే మనం బాగా పాపాలు చేసి మరణించాం అనుకోండి మనకి జంతువుల శరీరాలు వస్తాయి. కానీ ఇక్కడ భరతుడికి జంతు శరీరం వచ్చింది. మరి భరతుడు ఏ గుణంలో ఉన్నారు అంతకుముందు? భరతుడు గొప్ప భక్తుడు, కానీ ఆయన జింక అంటే ఎంత గొప్ప భక్తుడైనా సరే మరణించే సమయానికి వచ్చేసరికి ఆయన సత్వగుణంలో లేరు. ఆయన సత్వగుణంలో లేకుండగా జింక మీద వ్యామోహాన్ని పెంచుకున్నారు, జింక అనేటువంటి భావనలోనే ఆయన మరణించారు. కాబట్టి మళ్ళీ తిరిగి జింక శరీరాన్ని పొందడం అనేటువంటి జరిగింది. అంటే ఒక గొప్ప భక్తుడు పతనం చెంది ఒక జంతువు స్థాయికి వెళ్ళినా కానీ నష్టం లేదు. ఎందుకు అనంటే ఆ గొప్ప భక్తుడు యొక్క పూర్వజన్మ జంతు శరీరంలో ఉన్నా కానీ గుర్తుంది. అదే మనము పాపాలు చేసి జంతు శరీరాన్ని పొందున్నాం అనుకోండి, అప్పుడు మనకి జంతు శరీరంలో ఉండి మనం ఏం కోల్పోయాము అనేటువంటి విషయాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా ఉండదు, మనకి ఏమీ గుర్తుండదు, పూర్వజన్మ సంఘటనలు అసలే గుర్తుండవు. పాపాలు చేసి జంతు శరీరాన్ని పొందిన దానికి, భరతుడు లాంటి వ్యక్తి జంతు శరీరం పొందినటువంటి దానికి చాలా తేడా ఉంది. సో మనకి గొప్ప గొప్ప భక్తులు ఏవో కొన్ని అపరాధాలు చేయడం వల్ల కూడా జంతు శరీరాలు తీసుకుంటారు. మనకి చూస్తే అలాంటి జంతు శరీరాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడుంటారు అనంటే పుణ్యక్షేత్రాల దగ్గర ఉంటారు. పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి జంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకు ముందు జన్మలో గొప్ప భక్తులు, ఏవో కొన్ని అపరాధాలు చేసి జంతువులుగా పుణ్యక్షేత్రంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఆ అపరాధాల నుంచి వాళ్ళు కోల్పోయినటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని తిరిగి పొందడం కోసం ఇక్కడ జంతువులుగా వచ్చి, ఆ జంతువులుగా ఇక్కడ పుణ్యక్షేత్రాల్లోకి వచ్చేటువంటి భక్తుల యొక్క పాద ధూళిమితోటి వాళ్ళు అభిషేకం చేసుకుంటారు. కాబట్టి జంతు శరీరాల్లో ఉండి ఆ విధంగా వాళ్ళు జంతు శరీరాల నుంచి ముక్తులైపోయి మళ్ళీ తిరిగి మానవ శరీరాన్ని పొందుతారు. సో ఇక్కడ భరతుడు కూడా జింక శరీరాన్ని పొందినప్పటికీ భరతుడుగా ఆయన ఏం చేసి కోల్పోయాను ఆ శరీరాన్ని అనేటువంటి విషయాన్ని ఆయన జింక శరీరంలో ఉండి కూడా గుర్తుంచుకోగలిగాడు. అందుకనే మళ్ళీ తిరిగి ఆయన ఏం చేశారు, అలాంటి తప్పు జరగకుండా ఉండడం కోసం తిరిగి ఆయన మళ్ళీ అదే ఆశ్రమం దగ్గరికి వెళ్ళి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల తిరిగి ఒక గొప్ప బ్రాహ్మణుడి ఇంట్లో ఒక భక్తుడిగా పుట్టడం అనేటువంటిది జరిగింది, జడభరతుడిగా. సో ఆయన తల్లిదండ్రులు ఎంత గొప్ప బ్రాహ్మణులు అయినా కానీ వాళ్ళు కర్మకాండలోనే ఉండిపోయారు, వాళ్ళకి భగవంతుడికి సంబంధించిన తత్వం తెలియలేదు. అందుకనే వాళ్ళ నుంచి కూడా ఆయన దూరం వచ్చేసాడు, ఆయన సోదరుల నుంచి ఆయన తల్లిదండ్రుల నుంచి కూడా ఆయన దూరంగా వచ్చేసి, ఆ దూరంగా అంటే భౌతికంగా దూరంగా రాలేదు, ఆయన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా ఉపయోగించడం మానేశారు. చెవిటి వాళ్ళలాగా, గుడ్డి వాళ్ళలాగా, మూగవాళ్ళలాగా నటిస్తూ తల్లిదండ్రుల ద్వారా కూడా లౌకికమైనటువంటి కర్మల్ని, లౌకికమైనటువంటి ఆలోచనల్ని రానివ్వకుండా చేసుకున్నారు. సో ఎందుకంటే ఇంతకు ముందు జన్మలో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదని చెప్పేసి. సో అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. అంటే మనకి
మరణ సమయంలో మనకి ఏదైతే భావం ఉంటుందో ఆ భావానికి అనుగుణంగా మనకి ఇంకొక శరీరం వస్తుంది. మళ్ళీ ఆ శరీరం ఒకవేళ వచ్చినా కానీ ఒకవేళ భక్తిలో ఉండి కనుక మరణించినట్లయితే కనుక మనకు ఆ శరీరంలో ఉండి కూడా మనం భక్తిని కొనసాగించగలుగుతాం. అది మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకనే ఒకవేళ భక్తుడు పతనం చెందినా కానీ, కాకపోతే ఒక జన్మ వేస్ట్ అవుతుందేమో కానీ, లేకపోతే రెండు జన్మలు వేస్ట్ అవుతాయేమో కానీ, పూర్తిగా ఆయన లౌకికంగానే ఉండిపోడు, ఒకటి రెండు జన్మల్లో మళ్ళీ తిరిగి ఆయన మళ్ళీ ముక్తిని సాధించడం అనేటువంటిది జరుగుతుంది. అదే మనకి హరతుడి నుంచి తెలుసుకోవాల్సినటువంటి విషయం. 16వ శ్లోకం. తస్మాన్నరో సంఘను సంఘ జాత హరింతదీహాకతనశ్రుతాఖ్యాం లబ్ధ స్మృతిర్యాత్మతి పారమధ్వనః సూర్యకుమారి మాట చదువుతారా? మ్యూట్లో ఉన్నారు మాట. మీ మాట వినిపించట్లేదు మాతాజీ, మీ మాట వినిపించట్లేదు. గట్టిగా మాట్లాడు. ఓ మాట గట్టిగా వినిపిస్తుంది కానీ లోగా వినిపిస్తుంది. చదవండి మాతాజీ. గట్టిగా మాట్లాడు. మహాభక్తుల సాంగత్యం మాత్రమే ఎవరైనా పూర్ణ జ్ఞానం కలిసి ఆ జ్ఞానం వచ్చే ఈ భౌతిక జగత్తులందరి విద్యా సాంగత్యం ఖండించి ఖండించలేగలరు. భక్తుల సాంగత్యం కాదని అతడు శ్రవణ కీర్తనం వచ్చే భగత్ సేవ నిలకొనగలదు. ఆ విధముగా అతడు నిద్రాముగా ఉన్న కృష్ణ భక్తి భావనను మేల్కొల్పి కృష్ణ భక్తిని కొనసాగించు అతడు ఈ జన్మలోనే భగవద్ధామము చేరదు. శుద్ధ భక్తుల సాంగత్యంలో కనుక ఉంటే మనకి ఏమి లాభము అనేటువంటి విషయం చెప్తున్నారు. విద్యా సాంగత్యాన్ని వదిలేసేయాలి, శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండాలి. విద్యా సాంగత్యం అంటే విద్యా సాంగత్యాన్ని ఖండించివేయాలి, అంటే లౌకికుల యొక్క సాంగత్యంని మనం ఏ విధంగా అయితే ఇష్టపడకుండా అయిపోతుంది అని అంటే, ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుల సాంగత్యంలోకి వస్తామో అప్పుడు మనకి లౌకికుల సాంగత్యం అనేటువంటిది అస్సలు అక్కదు. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు శ్రవణ కీర్తనములు అనేటువంటిది ఏవైతే ఉంటుందో వాటి మీద మనకి శ్రవణ కీర్తనముల ద్వారా మనము భగవంతుడికి సేవ చేసేటువంటి స్థాయికి వెళ్ళగలుగుతాం. శుద్ధ భక్తుల సాంగత్యం అనేటువంటిది అంత పవర్ఫుల్. సో మనం వెంటనే భక్తిని పొందగలుగుతాం. చూడండి, నారదుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని కలిసినా కానీ శుద్ధ భక్తుని చేసేస్తారు. ఒక్క 10 నిమిషాల పాటు కలిస్తే చాలు. చూడండి, ఆయన నారదుడు ఇంతకు ముందు జరిగినటువంటి అనేక కథల్లో నారదుడు ఎంతమంది కలిసాడు? ప్రాచీన బర్హిని కలిశాడు, ప్రాచీన బర్హి ముక్తిని పొందేశాడు. ధ్రువుడు కలిశాడు, ధ్రువుడు ముక్తి పొందేశాడు. కదండి. సో మరి ఇంకా ఋషభ ప్రథమహారాజుని కలిశాడు, ప్రథమహారాజు ముక్తి పొందేశాడు. సో మరి ఋషభదేవుడిని కలిశారు, ఋషభదేవుడు వెళ్ళిపోయారు. సో ఆ విధంగా ఎవరెవరిని కలిసినా కానీ వాళ్ళందరూ కూడా ముక్తి పదానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన సాంగత్యం అలాంటిది. ఆయన సాంగత్యంలో అంటే శుద్ధ భక్తుల సాంగత్యంలోకి ఎవరైనా వెళ్తే భక్తులు కాకుండా ఉండరు. ఒకవేళ మనం ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనము నేను చాలా విషయాలను చెప్తున్నానండి ఎవరు వినట్లేదండి, నేను ఎంత చెప్పినా కానీ మనుషులు మారట్లేదండి, భక్తులు అవ్వట్లేదండి అని అనుకుంటాం కదండి మనం, నేను ఏం చెయ్యాలండి? ఇది ప్రశ్న మనకి. జనరల్గా మనము మనము ప్రచారం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను ఎంతగానో ప్రచారం చేస్తున్నాను, ఎంత గొప్పగానో ప్రచారం చేస్తున్నాను, అయినా సరే భక్తులుగా మారలేకపోతున్నారు, నేను మార్చలేకపోతున్నాను అని చెప్పేసి మనం చాలా మంది మనము అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. మరి అయితే ఇది ఎందుకు జరగట్లేదు? ఎందుకు మనం శుద్ధ భక్తులుగా మనం మార్చలేకపోతున్నాము అని అంటే, అవతల వాడి తప్పులేదు, మన తప్పు. మనం గనక శుద్ధభక్తులు అయితే ఆటోమేటిక్ వాళ్ళు శుద్ధభక్తులు అవుతారు. మనం శుద్ధభక్తులు కాకుండా వాళ్ళు మారాలి అని అనుకుంటే అది జరగదు. కాబట్టి శుద్ధభక్తుల సాంగత్యంలోకి ఇప్పుడు నారదులు ఎక్కడికి వెళ్ళినా ఈజీగా మారుస్తున్నారు, ప్రభుపాదులు వారు ఎక్కడికి వెళ్ళినా ఈజీగా మారుస్తున్నారు. చూడండి, సో వాళ్ళు ఓన్లీ గంజాయి మాత్రమే తాగి బతికేటువంటి వాళ్ళు, లేకపోతే హిప్పీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా శుద్ధ భక్తులుగా మారిపోయి వైష్ణవులుగా మారిపోయి భగవత్ సేవ చేస్తున్నారు అని అంటే అది ప్రభుపాద చేయగలిగారు, మనం చేయలేము. మనం అందరినీ కూర్చోబెట్టి మనం అన్ని రకాల వేషధారణలు వేసుకుని కూర్చోబెట్టి
భగవద్గీతని భాగవతాన్ని ఒకటికి 10 సార్లు చదివి వినిపించినా కానీ భక్తి రాదు. ఎందుకు అంటే మనలో భక్తి లేదు కాబట్టి. మనలో ఏది ఉంటే అదే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, మనలో లేనిది మనం ట్రాన్స్ఫర్ చేయలేము. కాబట్టి ఎవరినైనా మనం మార్చలేకపోతున్నాము అని అంటే మనలో భక్తి లేదు అని అర్థం. కాబట్టి శుద్ధ భక్తుల సాంగత్యంలోకి వస్తే ఆటోమేటిక్ శుద్ధ భక్తులం అయిపోతాము. కృష్ణ భక్తిని ఈజీగా మనం మేల్కొల్పుకోగలుగుతాము. కృష్ణ భక్తిని కొనసాగించు ఈ జన్మంలోనే మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అనేక జన్మలు ఎత్తి భగవద్ధామానికి, ఏ జన్మలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనకు తెలియదు, ఏ జన్మలో భక్తిని చేయడానికి అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు. ఇంకొకసారి ఇంకొక జన్మ వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఈ జన్మను ఎంజాయ్ చేద్దాంలే అని అనుకుంటే ఇంకొక జన్మ మనకి కనీసంగా భక్తి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి జన్మ కూడా వస్తుందో రాదో మనకు తెలియదు. కాబట్టి ఇంకొక జన్మ దాకా వెయిట్ చేయకుండా ఎన్నో జన్మల ఎత్తి ఎన్నో జన్మల తర్వాత ముక్తిని సాధించాలి అనుకునేటువంటి ఆలోచనని మానేసి ఈ జన్మలోనే మనం కనుక భక్తిని సాధించాలి, ఈ జన్మలోనే ముక్తిని సాధించాలి అంటే శుద్ధ భక్తిని సాధించడానికి ఇప్పుడైనా వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే మనకి అది ఎప్పటికీ కూడా దక్కదు ముక్తి అనేటువంటిది. ఓకే చదవండి మాతాజీ. జాగృతం చేసుకోవాలి. మా కృష్ణ చైతన్యాధ్యము ఈ అవకాశం ఎల్లరికీ వస్తుంది. కృష్ణ భక్తి ఎందుకని శ్రద్ధావంతులందరూ మేము ఆశ్రయం ఇస్తున్నాము. ఆహార వసతులు ఏర్పాటు చేస్తున్నాము. దాని ద్వారా వారి కృష్ణ భక్తిని ప్రశాంతంగా కొనసాగించారు. మాతాజీ మీరు కొంచెం ఫోన్ కి దగ్గరికి రండి మాతాజీ, అప్పుడు వినిపిస్తుంది మాకు. అర్థం కావట్లేదు మాతాజీ మాటలు. సారీ మాతాజీ. ఓకే ఓకే మాతాజీ నేను చెప్తాను. సో భవబంధం నుంచి ముక్తిని ముక్తిని రమేష్ ప్రభు మీరు చదువుతారా, భాష్యం చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 16 కదా? 16. హరే కృష్ణ ప్రభుజీ. దండుత్తం హరే కృష్ణ. ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్రభుజీ. పర్పడ్ బై శ్రీ ప్రభా. జయ శ్రీ ప్రభా. భవబంధము నుండి ముక్తి నందుటకు మంత్రుడు లౌకిక జనుల సాంగత్యమును విడనాడి భక్తులు సాంగత్యము చేపట్టవలసి ఉండును. ఈ విధముగా చేయవలసిన కర్మలు చేయరాని కర్మలు పేర్కొనబడినవి. భక్తుల సాంగత్యము ద్వారా మంజుడు నిద్రాణముగా నున్న కృష్ణ భక్తిని జాగ్రత్తము చేసుకునగలడు. మా కృష్ణ చైతన్య ఉద్యమము ఈ అవకాశమును ఎల్లరికూ ఒసుకుచున్నది. కృష్ణ భక్తి యందు పురోగమింపు కోరిన శ్రద్ధావంతులందరకు మేము ఆశ్రయము ఇచ్చుచున్నాము. ఆహార వసతులు ఏర్పాటు చేయుచున్నాము. తద్వారా వారు కృష్ణ భక్తిని ప్రశాంతముగా కొనసాగించుచు ఈ జన్మనందే భగవద్ధామమును చేరుటకు అవకాశమును బడయుచున్నారు. శ్రీమద్ భాగవతమునందలి రహుగణ జడభరతుల సంభాషణము అను పంచమ స్కందములోని 12వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సో మనం ముక్తిని సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం, లేదు అంటే వేదాలు చదివి వేదాలలో ఉన్నటువంటి ప్రకారంగా చేయడం, లేదు అంటే వర్ణాశ్రమ ధర్మ విధానాలని ఫాలో అవడం. వీటన్నిటిని ఫాలో అయినా ముక్తి వస్తుంది అనేటువంటి గ్యారంటీ అయితే లేదు. అలానే అనేక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముక్తిని గ్యారంటీగా ఇస్తాయా అంటే ఇస్తాయో లేవో మనకి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని భక్తి యోగంలో ఉంచినప్పుడు మాత్రమే అది ముక్తి అనేటువంటిది సాధ్యం. అలా ముక్తి అనేటువంటిది సాధ్యమయ్యేలాగా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాంటి ఒక ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయలేకపోయారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఏ విధంగా ముక్తి సాధించే విధంగా జీవించే విధంగా చేయాలి అనేటువంటిది ఇతర పరంపరల్లో కానీ ఇతర ఆధ్యాత్మిక సంస్థలు కానీ ఏమీ చేయలేకపోయాయి. అందుకనే నేను ఫలానా మతం తీసుకున్నాను, లేకపోతే నేను ఫలానా పరంపరలో ఉన్నాను, నేను ఫలానా వాళ్ళ ద్వారా నేను భక్తిని కొనసాగిస్తున్నాను అని చెప్పుకున్నా కానీ వాళ్ళు కూడా ముక్తిని సాధించలేకపోయారు.
ఇంతకు ముందు చెప్పినట్లు మనం కఠోరమైనటువంటి తపస్సులు చేసినా ముక్తి సాధించలేము, లేదంటే వర్ణాశ్రమ ధర్మ విధానాలన్నింటినీ కూడా అనుసరించిన ముక్తి సాధించలేము, పుణ్యాలు చేసినా ముక్తి సాధించలేము. ఏం చేసినా మనకు ముక్తి రాదు. ముక్తి ఎప్పుడు వస్తుంది అంటే భక్తి చేసినప్పుడు వస్తుంది, భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు వస్తుంది, భక్తులకి సేవ చేసినప్పుడు వస్తుంది. సో ఇది ఓన్లీ కృష్ణ చైతన్యం మాత్రమే మనకి అలాంటి ఒక వాతావరణాన్ని కలుగు చేస్తుంది. కృష్ణ చైతన్య ఉద్యమం అంటే ఇస్కాన్ సంస్థ ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ గా నువ్వు ఈ జన్మలోనే ముక్తిని సాధించడానికి అనువైనటువంటి వాతావరణాన్ని నీకు ఈ సంస్థ ద్వారా మాత్రమే మనము పొందగలుగుతున్నాం. వేరే ఏ ఇతర సంస్థలు ఇలాంటి ఒక పరిస్థితుల్ని మన చుట్టూ కూడా ఉంచలేకపోయాయి. సో కాబట్టి ఇప్పుడు చూస్తే మనము కృష్ణ చైతన్యంలో ఎలా ఉంటుంది అని అంటే భక్తుల సాంగత్యంలో ఉండేలా చేస్తుంది. మనం చూడండి రోజు భాగవతం చదువుతుంది, ఇలాంటి ఒక భక్తుల సాంగత్యంలో ఉండి భాగవతాన్ని అధ్యయనం చేసేటువంటి ఒక అవకాశం అనేటువంటిది వేరే ఎక్కడ కూడా మనకి అలాంటి అవకాశం లేదు. మనకి ప్రభుపాదుల వారు చక్కగా భాగవతం ఒప్పించారు. ఈయన చూడండి, ఈయన ప్రభుపాదుల వారి ఈ భాగవతం మొత్తాన్ని కూడా 10 సంవత్సరాలలో ట్రాన్స్లేషన్ చేసేసారు. ఇది మాత్రమే కాదు, అనేక ఇతర పుస్తకాలను కూడా, అనేక గ్రంథాలను మనకి, అంటే భాగవతము, భగవద్గీత, చైతన్య చరితామృతము, భక్తి రసామృత సింధువు, లేకపోతే ఇంకా ఈశోపనిషత్తు, లేకపోతే ఉపదేశామృతము, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం చదువుతూ మనము జీవితం మొత్తం కూడా భక్తి యోగంలోనే ఉండేలాగా మనకు ఉంచేలా చెప్పారు. అంటే ఆయన 10 సంవత్సరాల్లో తర్జుమా చేసినటువంటి, ట్రాన్స్లేట్ చేసినటువంటి ఈ బుక్స్ అన్నింటినీ కూడా మనము జీవితాంతం చదివినా కానీ కంప్లీట్ చేయలేము. మనం ఆలోచించండి, మనం ఎన్ని సంవత్సరాలు చదివినా కానీ ప్రభుపాద చెప్పాలి అని అనుకున్న విషయం మనం పూర్తిగా అర్థం చేసుకునే స్థితిలో మనం లేవు. అంటే అంత గొప్ప జ్ఞానాన్ని, అంత గొప్ప సాహిత్యాన్ని, అంత గొప్ప విషయాన్ని ఆయన 10 సంవత్సరాల్లోనే మనకి పుస్తకాల రూపంలో మనకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. అందుకని ప్రభుపాదులు వారు చూడండి, ఇస్కాన్ సంస్థని వేరుగా, భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ని వేరుగా ఆయన స్థాపించడం అనేటువంటిది జరిగింది. బీబీటీని ఎందుకు భక్తి వేద ఎందుకు ఇస్కానే బుక్స్ ఎందుకు ప్రింటింగ్ చేయకూడదు, ఇస్కానే ఎందుకు బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు, ఎందుకు మనకి బుక్స్ కోసం భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ కావాలి? భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అనేటువంటిది, బీబీటీ అనేటువంటి ఎందుకు పెట్టారు, ఎందుకు అని అంటే ఏదో ఒక కారణాల వల్ల, ఏదో ఒక కొన్ని కొన్ని గొడవల వల్ల, లేదా ఏదైనా ఒక విషయం వల్ల, లేదంటే అనుకోని సంఘటనల వల్ల అయినా సరే, ఒకవేళ ఇది ఒకవేళ కంటిన్యూ చేయలేకపోతే, కృష్ణ చైతన్యం అనేటువంటిది కంటిన్యూ చేయలేకపోయినా సరే, భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రభుపాదుల వారు తను సమస్త సమాజానికి అందించాలి అనుకున్నటువంటి విషయం ఏదో ఒక కారణం వల్ల ఆగిపోకూడదు. సంస్థలో అనేక రకాల మనుషులు వస్తారు, భక్తులుగా వస్తారు. సంస్థని ప్రభుపాద స్థాపించినటువంటి సంస్థని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభుపాద తర్వాత కూడా ప్రభుపాద లాంటి వ్యక్తులు రావాలిగా. అంత గొప్ప వ్యక్తులు వస్తారని గ్యారంటీ లేదు. భక్తి ముసుగులో అభక్తులు కూడా రావచ్చు, సంస్థని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవచ్చు, ప్రభుపాదం ఇవ్వాలి అనుకున్నటువంటి మెసేజ్ని ఇవ్వకుండా రావచ్చు, ప్రభుత్వం సాధించాలి అనుకున్నటువంటి విషయాలను ఇస్కాన్ సంస్థ ద్వారా సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు, మనకు తెలియదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చి ఇస్కాన్ సంస్థ ద్వారా ఒక క్రెడిబిలిటీ అనేది కోల్పోయి, లేదా ఇస్కాన్ సంస్థ ద్వారా చేయాల్సినటువంటి ప్రచారం జరగలేకపోయింది అనుకో, అప్పుడు కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క పర్పస్ అక్కడ వీగిపోతుంది. అలా వీగిపోకుండా ఉండాలి అని అంటే భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అనేటువంటిది సపరేట్గా ఉండాలి. ఈ బుక్స్ అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి వాళ్ళు, ప్రింట్ చేసేటువంటి వాళ్ళు వేరుగా ఉండాలి. అలా ఉంటే ఒకవేళ సంస్థ ఒకవేళ ముందుకు వెళ్ళలేకపోయినా కానీ బుక్స్ అనేటువంటివి అందరికీ చేరతాయి, ప్రభుత్వం చెప్పాలి అనుకున్నటువంటి విషయం అందరికీ చేరుతుంది. సో ఇది ప్రభుత్వం అనేక రకాలుగా ఆలోచించి ఇస్కాన్ సంస్థలో ఉన్నటువంటి కార్యకలాపాలని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక గురువు ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ విధంగా మనందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రగతిని ఇవ్వాలి అని కోరుకుంటారు అనేటువంటి విషయం ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క ఫ్లో ఏదైతే భక్తిలో మనం ఒక్కొక్క అడుగు ముందుకి ఎలా వేయాలి అనేటువంటిది ఏ విధంగా అయితే డిజైన్ చేశారో, ఇదంతా కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక 10 సంవత్సరాల్లో ఇలాంటి లౌకికమైనటువంటి వ్యక్తులు ఇంత గొప్పగా ఆలోచించి, ఇంత గొప్పగా ఒక సంస్థని సృష్టించడం అనేటువంటిది జరగదు. అది కూడా భక్తిలో ముందుకు తీసుకెళ్లే విధంగా, అందరినీ భగవద్ధామానికి చేర్చే విధంగా అలాంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, విధి విధానాలని తయారు చేయటం అనేటువంటిది అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఓన్లీ ఇస్కాన్ సంస్థ మాత్రమే అది మనకి అందించగలుగుతుంది. కృష్ణ భక్తిలో పురోగమించే విధంగా మనకి ఈ సంస్థ అనేటువంటిది మనకు ఉపయోగపడగలుగుతుంది. అలా మనం కృష్ణ భక్తిలో ఉండి ఇస్కాన్ సంస్థ ద్వారా కనుక మనం వెళ్ళగలిగితే గ్యారంటీగా మనం ఇదే జన్మలో ముక్తిని పొందాలి. ఇంకొకసారి జన్మ తీసుకొని ముక్తిని పొందాల్సినటువంటి అవసరం లేదు మనకి. మనం ఈ జన్మలోనే
మనం ముక్తి సాధించాలి అంటే ప్రభుపాద మనకి ఏం నేర్పారు, మనకి ఏం చేయమన్నారు, ఎలాంటి విధి విధానాలను మనకి ఇచ్చారు, ఆ విధి విధానాలన్నింటినీ మనం ఫాలో అయిపోతే చాలు. మరి ఇంకేం ఫాలో అవన అవసరం, అనేక జన్మలు మళ్ళీ మనం వృధా చేసుకుని అవసరం. సో ఈ జన్మలోనే మనము ముక్తిని సాధించవచ్చు. అది మనకి జడభరతుడు చెప్తున్నటువంటి విషయాల యొక్క సారాంశం ఏదైతే ఉందో ఆ సారాంశం మనకి ఇస్కాన్ సంస్థ ద్వారా మనము పొందవచ్చు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. శ్రీమద్ భాగవతం నందు రాహుగణ జడభరతుల సంభాషణము అను పంచమ స్కందంలోని 12వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యము సమాప్తం. ఇక 12 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి. రేపటి నుంచి మనము 13వ అధ్యాయం చదువుకుందాము. ఈ రోజుకి ఇక్కడతోటి ముగిద్దాం అన్నమాట. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. ప్రభుజీ సమరైజ్ చేయను ప్రభుజీ, నేను వచ్చాను ఇవాళ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మనం ఇవాళ ధ్యాన యోగము కన్నా భక్తి యోగము మిన్న అనేది ఇంకొకసారి జరబడుతుంది సంభాషణలో తెలుసుకున్నాము. భగవంతుడు గొప్ప అంటే భగవంతుని పొందాలంటే మనం ఏం చేయాలో కూడా తెలుసుకున్నాము. అంటే జరభరతుని యొక్క ఒక విషయంలో మనం తెలుసుకున్నాం ఏమంటే వర్ణాశ్రమ ధర్మం వల్ల కేవలం భౌతికంగానే మనం పతనం చెందుతాము. సత్యగుణానికి అంటే ఎంతైనా కానీ సత్వగుణానికి వరకు మాత్రమే వెళ్ళొచ్చు, కానీ మొత్తం సంపూర్ణత్వాన్ని భగవంతుని మాత్రం చేరలేము వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం వలన అని. అదే విధంగా ఎప్పుడు కూడా ఎప్పుడు మనం భగవంతుని చేరడానికి సాధ్యమవుతుందంటే భగవంతునికి సేవ చేయాలి, భాగవతులం కావాలి. అంటే మహాభాగవతుడు ఎప్పుడైతే మహాభాగవతుడు అయితే మాత్రమే భగవంతుని చేరుకోగలడు. అలా భగవంత్ కావాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా మనం తెలుసుకున్నాము. భాగవతుడు నిజంగా ఎలా ఉంటాడంటే ఎప్పుడు భగవంతుని ప్రీత్యర్థమే ఆయన పనిచేస్తుంటాడు, భగవంతుని సేవ చేస్తుంటాడు. వేరే అతనికి ఎలాంటి ధ్యాస కూడా ఉండదు, ఎలాంటి కోరికలు కూడా ఉండవు. అలాంటి భాగవతుడి యొక్క ఆధ్వర్యం అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. అదే విధంగా సాధన ముక్తి కన్నా భగవంతుని సేవనే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ శుద్ధ భక్తుడు ఏమి సాహిత్య ముక్తి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శుద్ధ భక్తుడు కేవలము కృష్ణ భక్తి మాత్రమే ఆయన ఒక ఉద్దేశమే ఉంటుంది. మేలుక ఉన్నంత వరకు కూడా ఆయన కృష్ణనామాన్ని మాత్రమే చేస్తూ ఉంటాడు అని చెప్పాడు. ఇంకా అదే కాకుండా జడభరతుడు పూర్ణ ఆయన పూర్వ జన్మను గురించి కూడా ఆయన తెలియజేస్తూ ఇలా అన్నాడు, అంటే నేను భరతుణ్ణి ఆధ్యాత్మిక సాధన చేశాను, కాకపోతే పూర్ణత్వాన్ని నేను పొందలేక వెళ్ళాను. ఎందుకంటే నేను ఒక దురదృష్టవశాత్తు ఒక జింక పిల్లగా పుట్టాను, ఎందుకంటే నేను ఒక గురువును కూడా ఆశ్రయించుకోలేదు, అందుకే నాకు ఇలాంటి జన్మ మళ్ళీ వచ్చింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మేము కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఈశోని ఉపనిషత్తు గురించి కూడా ప్రభుజీ చెప్పారు, పూర్ణత్వం అంటే ఏంటి. అలాంటి పూర్వత్వాన్ని భరతుడు పొందలేకపోయాడు, కేవలం గురువుని వదిలేశాడు. కాబట్టి భావ స్టేజ్ లో వెళ్ళినా గానీ గురువు అనేది చాలా ఇంపార్టెంట్. గురువును ఎందుకంటే గురువు ఎంత త్యాగం చేస్తాడంటే ఆయన అనేక జన్మలకు కూడా మళ్ళీ మళ్ళీ ఎత్తుతాడు మనని, మనని ఒక భగవద్ధామాన్ని చేర్చడానికి. అందుకే గురు పరంపర, గురువు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి గురువుని ఆయన వదిలేసి ఒంటరిగా సాధన చేయడం జరిగింది. అలా అదే విధంగా ఇంకా అదికోసర ఈ సందర్భంలో ఆధ్యాత్మిక భక్తి ఎంత ఇంపార్టెంట్. అలాంటి స్థానంలో ఉండి ఒకవేళ మరణించినా కానీ మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా ఆ భక్తి అనేది కంటిన్యూ అవుతుంది అని తెలుసుకున్నాము. కానీ ఇక్కడ భరతుడు మాత్రం జింక చనిపోయే ముందు అంత గొప్ప భక్తుడైనా కానీ ఆయన జింక తలం జింక గురించి ఆలోచించడం, ఆయన అదే విధానంలో ఉండడం వల్ల ఆయన చనిపోయినా కానీ జంతు శరీరాన్నే పొందాడు. కాకపోతే తొందరగానే ఆయన రియలైజ్ అయిపోయి 2 జన్మల లోపలనే మనం మళ్ళీ ఒక భక్తుడిగా మారడానికి అవకాశం లభించిందని కూడా తెలుసుకున్నాము. అదే విధంగా ఇంకా జరభరతుడు ఏ విధంగా ఆయన తల్లిదండ్రులను వదిలేశాడు, అందరినీ వదిలేసి దూరంగా వచ్చాడు అని. అంత చేసినా కూడా ఆయన 1-2 జన్మల్లోనే మళ్ళీ పూర్ణత్వాన్ని పొందగలిగాడు అని తెలుసుకున్నాము. ఈ విషయం సందర్భంలో మేము ఈయనను కూడా మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ముందు జన తరాలకి చెప్పడానికి జరభరతుడే ఒక ఎగ్జాంపుల్ అని కూడా తెలుసుకున్నాము. ఈ విషయంలో శుద్ధ భక్తుల సాంగత్యం ఎంత ఇంపార్టెంట్. వాళ్ళ ఈ సాంగత్యం ఉంటేనే మనము భగవద్ధామానికి వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్ ఈజీ అవుతుంది. శుద్ధ భక్తుల సాంగత్యం అన్నప్పుడు ప్రభుజీ మనకి నారదుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నిజంగానే నారదుడు ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళని శుద్ధ భక్తులుగా మార్చేస్తాడు. ఎగ్జాంపుల్ కి ప్రహ్లాదుడు గాని, వృషభదేవుడు గాని, రుదు మహారాజు గాని, ప్రాచీన బర్హి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన
ఏ విధంగా మార్చేశాడు అనేది తెలుసుకున్నాం అంటే మనకు కూడా శుద్ధ భక్తుల సాంగత్యం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి ఈ జన్మలనే సాధ్యమవుతుందని అనుకు తెలుసుకున్నాము. అనేక ఆధ్యాత్మిక సంస్థలు వచ్చాయి, ముందు ఉన్నాయి, కానీ అవి ఏవి కూడా ముక్తిని సాధించే విధంలో ముందుకు వెళ్ళటం లేదు. కేవలం వాళ్ళు అలాంటి సంస్థల వల్ల, అలాంటి వర్ణాశ్రమ ధర్మాల వల్ల, అలాంటి పుణ్య కారణాల వల్ల మనకి కేవలం ముక్తి అనేది రాదు, భక్తి చేస్తే మాత్రమే మనకి ముక్తి వస్తుంది. అది కూడా అలాంటి సంస్థలలో ఒకటి మన ఇస్కాన్ సంస్థ. మన సంస్థ ఏంటంటే భక్తుల సాంగత్యం, అంటే భక్తులని తప్పకుండా మంచి దారిలో తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళకి మనకి సాధ్యమైనంత భక్తిని నేర్పించాలి, ఒక కొత్త విషయాలన్నిటినీ మనకి భక్తిలో ఎలా ముందు తీసుకొని వెళ్ళాలి అనేది మనకి ఇస్కాన్ సంస్థలోనే ఇంత కరెక్ట్ గా నేర్పిస్తున్నారని ఇవాళ కూడా తెలుసుకున్నాము. మేము ప్రత్యేకంగా కూడా చూస్తున్నాము, అన్ని ఇస్కాన్ టెంపుల్లో ఒకటే రకంగా ఉంటుంది. పొద్దున లేచినప్పటి నుండి పూజా వ్యవహారాలు కానివ్వండి, ప్రసాద వితరణ కానివ్వండి, వాళ్ళు ఒక ప్రోటోకాల్ ఎట్లా చేస్తుంటారు అవన్నీ నేను కూడా చూసాను కొన్ని టెంపుల్స్ లో. నిజంగా చాలా మంచిగా అనిపించింది. అంటే శ్రీల ప్రభుపాద వాళ్ళు ఒక ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఎంత బాగా మైండ్ లో పెట్టుకొని వాళ్ళు చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కొన్ని ప్రత్యేకంగా కూడా చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నాము. వాళ్ళ యొక్క విధానము, అంటే భక్తిని ఏ విధంగా మనకి నేర్పించాలి, మన నిజంగా భగవద్ధామానికి చేర్చాలి, ఎలాంటి సంస్థలు అలాంటి పని చేయట్లేదు, కేవలం ఇస్కాన్ సంస్థ మాత్రమే చేస్తుంది. అదే విధంగా నేను అదొక పాయింట్ నేను చూసిన ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ ప్రభుజీ కూడా చెప్పారు, వేదాంత బుక్స్ బుక్స్ కోసమే వేదాంత బుక్స్ అనేది సపరేట్ గా చేశారు. దాంట్లో కృష్ణ చైతన్య ఉద్యమానికి సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా మనకు దొరుకుతున్నాయి. అంటే ముందు జనరేషన్ వాళ్ళకు కూడా భక్తిని అందించాలని ఒకే ముఖ్య ఉద్దేశం నుండి శీల ప్రభుపాద వాళ్ళు ఇదంతా చేశారని తెలుసుకున్నాము. సో ఎంతో గొప్ప బుక్స్ ని రాశారు, గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు. సో ఇలాంటి ఒక ఇస్కాన్ సంస్థ లో మనమందరం ఉన్నందుకు కూడా చాలా చాలా ఎప్పుడో పుణ్యం చేసుకున్నాం అనుకోవాలి. సో ఇలాంటి అవకాశాలు కూడా మనకి ఇస్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ఏమైనా యాడ్ చేసేది ఉంటే చేయండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ వంచా కల్పతరు భ్యశ్చ కృపా సింధు భయవ చ పతితానాం పావన వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.